ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసేవిలా కనిపిస్తున్నాయి అక్కడ ప్రధానంగా కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ సంఘీభావం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేపట్టడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది దాని వెనక కథాకమామేషన్ ఏంటని చూస్తే పేరూరు డ్యాంకు సంబంధించి పేరూరు డ్యామ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీఎంసీ నీటిని వాళ్ళు ఉపయోగించుకునేలాగా అంటే టీఎంసీ ఒక టీఎంసీ నీటిని వాళ్ళకే కేటాయించడం పేరూరుకు డ్యామ్కు సంబంధించి దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రధానంగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు ఒక భారీగా సాగింది ఆ పాదయాత్ర అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతోనే అనంతపురం జిల్లా సరిహద్దులోని నాగలమడక ఉత్తర పినాకిని నది వద్ద కృష్ణా జిల్లాలకు నిన్న ఆయన వాళ్ళిద్దరూ కూడా ప్రకాష్ రెడ్డిని గౌరంట్ల మాధవ్ ఇంకా కొంతమంది నాయకులు మంత్రి శంకర్ నారాయణ వీళ్ళందరూ కూడా అక్కడ గంగ పూజ చేశారు ప్రధానంగా ఈ సందర్భంగా అంటే వాళ్ళు పాదయాత్ర చేశారు దాదాపు ఇప్పుడున్న బడ్జెట్లో నీరు నీటిపారుదల శాఖకి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు గారు గతంలో హామీలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారు అనేది ఈ సందర్భంగా ఎంపీ కానీ అక్కడ మంత్రి కానీ చెప్పిన మాట అంటే ఇప్పుడు మనకి ఉన్న కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాగలమడక మీదుగా పేరూరు డ్యామ్కి తరలించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని వాళ్ళు వినియోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతం దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది అక్కడ చాలామంది అక్కడ పంటలు పండించుకోవడానికి అది కూడా చాలా ఉపయోగపడుతుంది గతంలో ఎవరు తీసుకోని నిర్ణయం అది ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు హయాంలో హామీల వరకు మాటల వరకే పరిమితమైంది కానీ ఆచరణ సాధ్యం కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆచరణ సాధ్యమైంది అనేది అంటే హంద్రీనివా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ఇది తురకలాపట్నం మీదుగా నాగలపట్నం నాగలమడక చెక్ డ్యామ్ వరకు అక్కడ నుంచి పేరూరు డ్యామ్కి ఈ యాంగిల్లో నీటిని అక్కడ వరకు తరలిస్తారు ఒక టీఎంసీ నీటిని వాళ్ళకి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకే కర్ణాటకలోని ఆ నాగలమడక ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి